రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బుధవారం జరిగిన ఏజీఎం సదస్సులో కీలక ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రాథమిక స్థాయి స్మార్ట్ ఫోన్స్ రూపకల్పన కోసం గూగుల్తో చేతులు కలుపుతున్నట్టు ప్రకటించింది. 2G నెట్వర్క్ లేని దేశంగా మన దేశాన్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే 4G 5G స్మార్ట్ ఫోన్స్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. జియో గూగుల్ భాగస్వామ్యంతో భారతదేశంలోని ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ని ఉంచుతామని తెలిపారు. ఇకపై ఇదే లక్ష్యంగా దూసుకెళ్తామని పేర్కొన్నారు. మన దేశంలో 35 కోట్ల మంది వినియోగదారులకు తక్కువ ధరలో ఫోన్స్ అందిస్తామని తెలిపారు. జియో ఫోన్, జియో ఫోన్ 2 వంటి కైఓఎస్ మీద పనిచేసే ఫోన్స్ని జియో ఇప్పటికే విడుదల చేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల జియో ఫోన్స్ని విక్రయించినట్టు అంబానీ తెలిపారు. తక్కువ ధరలో లభ్యమైతే స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. వారికి స్మార్ట్ ఫోన్స్ అందించే సవాలు స్వీకరిస్తున్నామన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చే కూడా ఈ కార్యక్రమంలో వీడియో ద్వారా పాల్గొన్నారు. జియో గూగుల్ భాగస్వామ్యం ద్వారా తక్కువ ధరలో 4G ఫోన్స్ని రూపొందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రానున్న జియో ఫోన్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో లాంచ్ అవుతాయని, వాటిలో ప్లేస్టోర్ కూడా ఉంటుందని తెలిపారు. గూగుల్ తాజాగా మన దేశంలో $10 బిలియన్ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఇప్పుడు తాజాగా జియో ప్లాట్ఫామ్లో 7.7% వాటా కోసం గూగుల్ ఇందులో 33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. త్వరలో మన దేశానికి 5G నెట్వర్క్ను కూడా తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.